అలాగే మెగా లాగ్ తీసుకుంటే సుమారు ఇంకొక 25,000 ఫ్యామిలీస్ దాని మీద మనకు సిమెంట్ కమలు ప్లాస్టిక్ ఇట్లాంటి మనకు మెగా లాగ్ ఉంది. మనకి ఈ ఎంఎస్ఎంఎస్లో రైస్ ధాన్యం కూడా దీనికి వస్తాయి. అలాగే బల్ డ్రగ్స్ ఉన్నాయి అండ్ ఆటోమొబైల్ వేర్ వీఆర్ ప్రజెంట్ యూ నౌ దిస్ ఇస్ వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ ఆటో నగర్స్ ఇన్ ద నాట్ ఓన్లీ ఇన్ ద కంట్రీ బట్ ఇన్ ద కాంటినెంట్ సెల్ఫ్. సో ఇలాంటివన్నీ కూడా ఈ ఎంఎస్ఎంఎస్ ఇండస్ట్రీస్ ఇవన్నీ కూడా డెవలప్ అవ్వాలంటే వాట్ ఈస్ దట్ నీడ్స్ టు బి డన్ అని మనకు స్టేట్లో ఒక మొత్తం ఒక కమిటీ కూర్చొని దేవ కంపెనీ కంప్యూటర్ దట్ ఏ సర్వే హ్యాస్ టు బి టేకన్ అప్ వేర్ ఇన్ ద రిక్వైర్మెంట్స్ ఆఫ్ ఇండస్ట్రీస్ విల్ బి క్యాప్చర్డ్ అండ్ అకార్డింగ్లీ పాలసీ వుడ్ బి మేడ్. సో ఇక్కడ బేసిక్ ఆబ్జెక్టివ్స్ ఆర్ నెంబర్ వన్ టు క్యాప్చర్ రిక్వైర్మెంట్స్, నెంబర్ టూ టు హ్యావ్ ఎ కామన్ బిజినెస్ ఐడెంటిఫైర్ లాగా ఇస్తాం మనందరికీ ప్యాన్ ఆధార్ ఇట్లా ఉన్నట్టుగా ఆల్ ఇండస్ట్రీస్కి మనకు ఒక నంబరు ఆధార్ లాగా పరిశ్రమ ఆధార్ నెంబర్ ఇవ్వడం అనేది జరుగుతుంది. దెన్ ఇంప్రూవింగ్ ప్రొడక్షన్ ప్రొడక్టివిటీ ఈజ్ వన్ ఆఫ్ ద ఆబ్జెక్టివ్. సో హౌ ఇట్ షుడ్ బి డన్ అనేది, సో గవర్నమెంట్ ఇంటర్వెన్షన్ గవర్నమెంట్ సపోర్ట్ ఏ ఏరియాస్లో ఉండాలి అనేది మ్యా మన మనకు మన ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్ మనకు ఆఫీస్లో మన మాస్టర్ ట్రైనర్స్కి సమగ్ర పరిశ్రమ సర్వే మీద ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతూ ఉంది. ఆ ట్రైనింగ్ ప్రోగ్రామ్ని ఇప్పుడు నేను జాయింట్ కలెక్టర్ వెల్ఫేర్ అలాగే జిఎండిఏసీ జెడ్ఎంఏపీఎస్సీ ప్రారంభించడం జరిగింది. 35 మంది మనకు ట్రైనర్స్ని ఐడెంటిఫై చేసి ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్ లేబర్ డిపార్ట్మెంట్ స్కిల్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ నుంచి వారికి ఈ సర్వే ఎలా చేయాలి, ఈ సర్వే యొక్క ముఖ్య ఉద్దేశం పరిశ్రమల యొక్క రిక్వైర్మెంట్స్ ఏంటి. మనకు జిల్లాలో ఎంఎస్ఎంఈస్ 13,518 ఎంఎస్ఎంఈస్ ఉన్నాయి. దాంట్లో 130,000 మంది ఎంప్లాయీస్ ఉన్నారు, అంటే 130,000 మంది ఫ్యామిలీస్ మరి ఈ పరిశ్రమల్లో పనిచేస్తూ దాని మీద ఆధారపడి జీవిస్తున్నారు. ఆ ఎంఎస్ఎంఈస్కి ఏం కావాలి, వాళ్ళ రిక్వైర్మెంట్స్ ఏంటి, దాంతోపాటు వాళ్ళకు ఒక పరిశ్రమ ఆధార్ నెంబర్ని ఇవ్వడము, వాళ్లకు వాళ్ళల్లో పనిచేస్తున్న ఎంప్లాయీస్కి స్కిల్స్ డెవలప్ చేయడము, మొత్తంగా ఇండస్ట్రీస్ యొక్క ప్రొడక్షన్ పెంచడం అనేదే ముఖ్య ఉద్దేశం దీంతో. సో ఈ పరిశ్రమ సర్వే సమగ్ర పరిశ్రమ సర్వేని ఏ విధంగా చేయాలనే యాప్ మీద ఈరోజు వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత వీళ్ళు ఫీల్డ్కి వెళ్ళిపోయి మండలంలో ఉన్న డిజిటల్ అసిస్టెంట్స్తోనూ మున్సిపాలిటీస్లో ఉన్న వెల్ఫేర్ అసిస్టెంట్స్తోనూ అమ్యూనిటీస్ సెక్రటరీస్తోనూ వాళ్ళకు నేర్పి ఈ సర్వేని చేయించడం జరుగుతుంది. Hi guys, the bell icon. Aditya's YouTube channel and never miss another update. I hope you all are enjoying.